ఇప్పుడే వచ్చారా? అవునే ఇప్పుడే వచ్చాను. మీకు ఒక విషయం చెప్పాలి, కొట్టారుగా. చెప్పవే ఫస్ట్. అంటే ఏం లేదండి, నేను తల్లిని కాబోతున్నాను. ఇంత మంచి విషయం చెప్పి ఎవరైనా కొడతారనే మొద్దు. అవునా? మరి అదేంటి, మన పెళ్లికి ముందు నేను తల్లిని కాబోతున్నానంటే మా నాన్న నన్ను కొట్టాడు? ఏమండి, స్నానానికి నీళ్ళు పెట్టాను. మర్చిపోయాను, అక్కడ లైఫ్ బాయ్ సోప్ పెట్టానండి. ఏది ఆరోగ్యానికి మంచిదని టీవీలో చెప్తే తినేసా? ఈరోజు ఏం కూర చేసావే? పప్పు అండి. తిన్నావు? మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? అవును నిజమే, మమ్మల్ని చంపుకొని మీరు ఎందుకు వస్తారే? పప్పు అంటే ఎంత తెల్లగా ఉంది. పేస్ట్ వేసానండి. బాగుందా? ఏం పేస్ట్? కోల్గేట్ పేస్ట్ అండి. ఉప్పు లేదని పేస్ట్ వేశాను. మన పేస్ట్లో ఉప్పు ఉంది కదండి. ఏమండి, షాపింగ్కి వెళ్దామా? షాపింగ్కా? ఇప్పుడెందుకే? ఆఫర్లు పెట్టారంట మిమ్మల్ని అమ్మేసి కొత్త మొగుడిని తెచ్చుకుందామని. అదేంటి అంత మాట అన్నా? మరి లేకపోతే ఏంటండి, షాపింగ్కి ఎందుకు వెళ్తారు? బట్టలో వస్తువులో కొనుక్కోడానికి. ఏమే, మీకు ఇంట్లో ఉండే సరిపోదానే. ఏ ఇంట్లో బాధ్యండి, మీరు వేరే అమ్మని చూడట్లా, ఇది కూడా అంతే. ఏంటి నీళ్ళు నువ్వే కూర్చొని ఒకవేళ నవ్వుకుంటూ మురిసిపోతున్నా? ఏం లేదండి, నా ఆటోగ్రాఫ్. నీ ఆటోగ్రాఫర్? నీ ఆటోగ్రాఫ్ నాకెందుకే? ఇలియానా సమంత? అబ్బో మీరేదో మరి మహేష్ బాబు. మరి ఆటోగ్రాఫ్ అంటే సైన్ కాదండి, స్వీట్ మెమరీస్, తీపి గుర్తు. స్వీట్ మెమరీస్? మన ఇద్దరం కొన్ని సార్లు తెచ్చుకున్నావే. అప్పట్లో నువ్వు సన్నగా నాచుగా మళ్ళీ తీగలా ఉండేదాని, కానీ ఇప్పుడు కరెంటు తీగలా ఉన్నావే. మరి మీరు అప్పట్లో పిప్పర్ మింట్లా చక్కగా ఉండేవి, ఇప్పుడు పిప్పలు బస్తాలా తయారయ్యారు. అందుకే నిన్ను తిండి తినమని చెప్పేది. అందుకే మిమ్మల్ని తిండి తగ్గించమని చెప్పేది. ఏమండి, మన పక్కింటి ఆయన రాత్రి నా కల్లోకి వచ్చాడండి. ఒక్కడే వచ్చాడు కదే? అవునండి, మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ రాత్రి నా కల్లోకి వచ్చిందే. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ పక్కన ఉన్న గంట కొట్టండి.